మళ్ళీ మనకు రాయదుర్గంలో పబ్లిక్ మీటింగ్ ఉంది, అన్ని విషయాలు నేను అక్కడ మాట్లాడతాను. ఇక్కడ నేను వేరుశనగ పంట పొలానికి వచ్చాను. చాలా దారుణం, వేరుశనగ పంటేసి 60 రోజులైంది, 60 రోజుల్లో పూత రావాలి, వేర్లు కూడా దిగే సమయం, 100 రోజుల్లో పంట వచ్చేస్తుంది. అలాంటిది ఈరోజు చూస్తామంటే పూత వచ్చింది, ఎండిపోయింది, ఏరు దిగే పరిస్థితి లేదు. ఖరీఫ్లో ఏదైతే వేరుశనగ పంటుందో మొత్తం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా బాధాకరం, చాలా దారుణం. అనంతపూర్ జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది వేరుశనగ పంట. రెండోది రైతాంగం ఎక్కువగా ఆధారపడే పంట వేరుశనగ. ఆ వేరుశనగలో డబ్బులు వస్తే ఇక్కడ రైతులు నిలదొక్కుంటారు. 4 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, వ్యవసాయం ఎట్టి మీద పెట్టాడు. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నేను వేరుశనగ పంట వచ్చినప్పుడు అనంతపూర్ జిల్లాని ప్రత్యేకంగా చూసి ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్రంలో ఇచ్చామంటే అది మొట్టమొదటిసారిగా అనంతపూర్లోనే ప్రారంభించాం. పంట నష్టం వచ్చినప్పుడు ఆ పంట నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నాను. తర్వాత వాతావరణ బీమా కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాం. ఏదైతే బీమా కూడా పెట్టామో, పంట బీమా పెట్టామో, 1 సంవత్సరం అయితే పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ రెండు కూడా ఈ జిల్లాకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అనంతపూర్ జిల్లా తక్కువ వర్షపాతం నమోదవుతుంది, 550 మిల్లీమీటర్లే వర్షపాతం. ఈ రాయదుర్గ అయితే నేను ముఖ్యమంత్రి అందరూ చూశాను, ఎడారిగా మారిపోయే సూచనలు కూడా వచ్చాయి. ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుందని ఆ రోజంతా కూడా ఎడారిగా మారకుండా ఏం చేయాలో పనులు చేస్తుంది. మొట్టమొదటిసారిగా బైరువాని తిప్ప ప్రాజెక్టు కోసం శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం 970 కోట్ల రూపాయలు 18 కిలోమీటర్లు కాలలు కొడుకుని 2020 ఆ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్ళం. వారు పుట్టింగ్లో పనులు జరిగాయి, దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది, ఎత్తిపోయింది ఆ ప్రాజెక్టు. అదే మరికి ఈ జిల్లాలో నీటి ఇచ్చామంటే అందరే నియమ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. తర్వాత దాన్ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయాంగం జరిగింది. మారాలు కానీ, జీడిపల్లి కానీ, చెడ్డంపల్లి కానీ, ఇంకో పక్కన కొల్లపల్లి కానీ, ఈ నిర్మాయాలన్నీ కట్టాం. ఈరోజు నేను ఇక్కడ హామీ ఇస్తున్నా, మీ కష్టాలు చూసా నేను అన్ని విషయాలు అక్కడ మాట్లాడతా, కానీ ఒక్క విషయం మాత్రం అనంతపూర్ జిల్లాను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఈ జిల్లాలో నేను ఆ రోజు బిందు సేద్యం, తుమ్మర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. నీళ్లు తక్కువ ఉంటాయి, ఆ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలంటే ఒక బిందు సేద్యం, తుమ్మర్ల సేద్యమే పరిష్కార మార్గమని 190 రూపాయలు సబ్సిడీ ఇచ్చాను. అంటే ఎవరు పెట్టుకున్నా 90% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలు చేశాం. అది పోయింది, రైతులకు ఇచ్చే రాయితీలు అయినాయి. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, ఈరోజు నేను చూస్తాను రైతు రుణాలకి 7% ల్యాబ్ రేట్ వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ల్యాబ్ రేట్ని పెట్టి అంటే ఎక్కడికి పోతున్నారని నాకు అర్థం కాలేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నేను ఊరిగా మిగిలిస్తున్నా, ఈ జిల్లాలో వేరుశనగ రైతులే కాకుండా పూర్తి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి ఆశిస్తున్నాను.